అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి అమెరికాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు, తెలుగు సంఘాల నాయకులు, అభిమానులు హాజరయ్యారు. ఈవెంట్లో ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ హాజరయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలను కొనియాడుతూ ప్రస్తుత ప్రభుత్వ తీరుతెన్నులను రత్నాకర్ ప్రశంసించారు. ఏపీ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని రత్నాకర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడిచిన 5 నెలల్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అత్యంత అద్భుతమని కోటగిరి శ్రీధర్ అన్నారు. ఈరోజు వాషింగ్టన్ డీసీలో మన వైఎస్ఆర్సీ పార్టీ శ్రేణులు, దాంతోపాటు మన తెలుగువారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కారణం మన ఏపీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా రత్నాకర్ గారిని నియమించడం, వారిని ఈరోజు ఒఫీషియల్గా ఇక్కడ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రజలందరికీ ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను కూడా రావడం జరిగింది. చాలా ఆనందం. ఇక్కడ ఉన్న ఉత్సాహమును, ఉత్తేజం చూస్తుంటే ప్రజలు ఇంకా మన మాతృభూమిలో ఏం జరుగుతుందా అని ఆతృత కాకుండా ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మొత్తం అందరూ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. నన్ను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ గవర్నమెంట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికాగా నియమింపడిన తర్వాత ఈ అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డీసీలో ఇంత అద్భుతమైన సుస్వాగతం ఇచ్చి నన్ను పరిచయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మరియు ఇక్కడికి వచ్చిన తెలుగు సంఘాల ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగు ప్రజలందరూ కూడా అక్కడ జరిగే అభివృద్ధిని చూసి చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంచడానికి పట్టుదల గల ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి కొనియాడబడతారు. Vice Jagan Mohan Reddy garu, the Chief Minister of Andhra Pradesh, to see that being as NRIs, what kind of active and dedicated role we can play to back our towns, so that we can be part of the development, whether it's going to be on agriculture, whether it's going to be on medical or schools, any other way, like, you know, saying that, you know, how we can be best to help our mother land. Here we go, Ratnakar garu. Hearty congratulations for him for leading a new role. Washington DC area, Maryland, Virginia, West Virginia, whatever it is. Washington DC area nundi ayana ee representative position teeskongane first congratulations cheppi meeru మీకు అమెరికాలో ఎన్నో ఒత్తులు ఉంటే మిమ్మల్ని అక్కడికి రమ్మంటారు, ఇక్కడ రమ్మంటారు, ఫస్ట్ మీరు ఇక్కడికే రావాలి పదవి తీసుకుని అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. చాలా మంది కలిసి ఫ్రెండ్స్ కలిసి రిక్వెస్ట్ చేశాము. థ్యాంక్ యూ ఆల్. తక్కువ టైంలోనే మీరందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి మాకు ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న తెలుగు ప్రముఖులకు అందరికీ, అంటే అన్ని సంస్థల నుంచి, అది అమెరికన్ తెలుగు అసోసియేషన్ కానివ్వండి, నాటా కానివ్వండి, కారా అందరు కూడా ఆప్తారు, అందరు కూడా అన్ని సన్నాలు వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ వచ్చి మమ్మల్ని అంటే గ్రాండ్ వెల్కమ్ చేయాలి. మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా నేను నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా 2015 నుంచి పనిచేస్తూ నేను నన్ను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవిని నన్ను ఎంపిక చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. రెండు రకాలుగా ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతము ఆయన అన్నట్టుగా కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు, పార్టీలకు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అన్ని రకమైన అవసరాలను, అన్ని రకమైన పథకాలను అందించాలన్న ఒక తపనతో ఉండే ముఖ్యమంత్రి గారు. ఆయనతో కలిసి పనిచేయడము, ఆయన కింద పనిచేయడం అనేది నేను ఇప్పుడు నా అదృష్టంగా భావిస్తాను. మేము నన్ను గుర్తించి ఈ పదవి ఇచ్చినందుకు మీ అందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.
proud, lucky, and I'm very glad to present to you our AP government representative for North America. నేను ఎంపీ అయ్యి దాదాపు 5 నెలలు అవుతుంది అనుకుంటా. ఇప్పుడు దాకా ఎంపీ అయినట్టు అనిపించలేదు. ఈ రోజు అయితే మాత్రం ఎంపీ అయిన very happy to see all of you are so passionate about meeting somebody from back home mainly and that you're still so attached to our country. So it's very encouraging and very nice. It's a nice feeling. And I hope this continues. You know, I hope it continues not just with you but with the next generation. I get the feeling and I hear a lot that India is losing touch with the next generation, the second generation Indian. That's what's worrying me also. And in fact, I'm here today in Washington, D.C. for that reason, that we have to somehow formally, you know, come up with a framework to continuously, you know, bring second generation into our mainstream Indian thought process too. And I hope, you know, we'll come up with something and all of you will be a part of it. I hope we'll be make that a successful program for the future, future generations. Anyway, besides that, I have to tell you, two things, Mana. I'm sure all of you are very keen to understand what is going on in Andhra Pradesh as far as governance is concerned. Mukhyanga Mano, Mirandar Chusuntaru, Sachivalayam Gurinchi Vinnaremo, Dadapu, Laksha Yabai Velamanki exam petti, A bias lakunda, merit meda, Laksha Yabai Velamandi Rosu, Mana, village, Mana administration, and then Palituri Tisuraval and Tisunto. జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా మనకి ఎలక్షన్ ముందు చెప్పడం అందరం విన్నాం. బట్ వీ థాట్ యూనో వీ వాంట్ ష్యూర్ ఇఫ్ యూ వాజ్ రియలీ సీరియస్ అబౌట్ ఇట్ హౌ ఈజ్ హీ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ హీ షోడ్ ఆ ఉద్యోగాలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఐ వాజ్ దేర్ ఫర్ దట్ డే. ఒక అతను 2007 దాకా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకుండా మామూలు డిగ్రీ జాయిన్ అయ్యాడు. 2008లో మళ్ళీ ఎంసెట్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టారు. సో ఈసారి ఛాన్స్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఎంసెట్ రాసి ఈసారి పాస్ అయ్యి ఇంజనీరింగ్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టినందుకు ఇంజనీరింగ్ చదివాడు. ఇంజనీరింగ్ అయిపోయింది, మళ్ళీ ఉద్యోగాలు రాలేదు. జనరల్ గా మన ఊళ్ళో ఉద్యోగాలు చేసిన వాళ్ళకి ఎక్స్పోజర్ లేక ప్రైవేట్ కంపెనీస్ లో అంత తొందరగా ఉద్యోగాలు రావట్లేదు. మీ అందరికి తెలిసే ఉంటారు, ఎడ్యుకేటింగ్ పీపుల్ బట్ వీ డోంట్ యునో సమ్హౌ స్కిల్సెడ్ టు ఫైండ్ జాబ్స్ అండ్ ప్రాపర్ యూనో ఇండస్ట్రీస్. సో ఎనీవే తను గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యాడు. 5 ఏళ్ళు కష్టపడ్డాడు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలా మందికి అర్థం కాలేదు దాని ఏంటి దాని విషయం అని. ఊరికినే ఇట్లా డబ్బులు దండగా చేస్తున్నారు. 10,000 రూపాయలు ఇస్తూ అతను లైసెన్స్ చెక్ చేశారు, ఇన్సూరెన్స్ చెక్ చేశారు, ఆటో కండిషన్ చెక్ చేశారు. దానికి ఖర్చు 200 కోట్లు. 200 కోట్లకి హీ స్ట్రెయిటెన్డ్ అవుట్ ద ఎంటైర్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అవర్ ఎంటైర్ స్టేట్. సో మనం చలికాలం మొదలైనా కానీ మండే రోజున మండే ఈవినింగ్ వర్కింగ్ డే ఈవినింగ్ కూడా ఇంతమంది మీరు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇది ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సుకున్నది ఇద్దరు గురించి. ఇంకో వ్యక్తి ఉన్నారులే ఇక్కడ అద్భుతమైన స్టిల్ ఒక మాట చెప్దాం అనుకున్న రత్నాకర్ గురించి, సెల్ఫ్ మేడ్ మ్యాన్ బేసికలీ. సో వైఎస్ఆర్సీపీ వింగ్ని ఎన్ఆర్ఐ వింగ్ని ఇక్కడ పెట్టినప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ది కో కన్వీనర్గా ఉన్నాడు. అందరిలో కూడా 4-5 ఐదుగురు ఉండేవాళ్ళు ఉన్నారు కూడా. వాళ్ళని తప్పు చేయడం కాదు కానీ యూస్ టు టేక్ దట్ ఆపర్చునిటీ టు బీ వేర్ ఎవర్ దేర్ ఈస్ రిక్వైర్డ్ యాక్టివిటీ ఫర్ ది పార్టీ అండ్ రిక్వైర్డ్ సపోర్ట్ నీడెడ్ ఫర్ ది పార్టీ. సో అక్రాస్ ది యుఎస్ఏ వేర్ ఎవర్ అవర్ మన లీడర్స్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ వస్తున్నా కూడా అక్కడికి ఉండేవాడు. అది మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎన్ని సంవత్సరాల నుంచి మన ఫ్యామిలీస్ని వదిలేకొని మనీ టైం అంతా స్పెండ్ చేసి అటువంటి ఎఫర్ట్స్ పెట్టడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అందుకనే అన్నను సెల్ఫ్ మేడ్. సో ఆ ఎఫర్ట్ వల్లనే
అతన్ని సెల్ఫ్ మేడ్ లీడర్గా భావించవచ్చు మన అందరము. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ హిస్ న్యూ రోల్. చాలా సంతోషం. ఈరోజు వాషింగ్టన్ డీసీలో మన వైఎస్ఆర్సీ పార్టీ శ్రేణులు దాంతోపాటు మన తెలుగువారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కారణం మన ఏపీ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా రత్నాకర్ గారిని నియమించడం. వారిని ఈరోజు ఒఫీషియల్గా ఇక్కడ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ప్రజలందరికీ ప్రజెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను కూడా రావడం జరిగింది. చాలా ఆనందం. ఇక్కడున్న ఉత్సాహమును ఉత్తేజం చూస్తుంటే ప్రజలు ఇంకా మన మాతృభూమిలో ఏం జరుగుతుందా అని ఆతృత కాకుండా ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మొత్తం అందరూ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అక్కడ జరుగుతున్న సామాన్యుడికి ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకం అందే విధంగా ఎలా చేరుతుందా అన్న విషయం మీద తెలుసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రం ఇంకా ఎంత ముందుకు రాబోతుందా అన్న ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఉన్నారు. నమస్తే. ముఖ్యంగా నన్ను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ గవర్నమెంట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికాగా నియమింపడిన తర్వాత ఈ అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ డీసీలో ఇంత అద్భుతమైన సుస్వాగతం ఇచ్చి నన్ను పరిచయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరియు ఇక్కడికి వచ్చిన తెలుగు సంఘాల ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగు ప్రజలందరూ కూడా అక్కడ జరిగే అభివృద్ధిని చూసి చాలా ఆనందంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంచడానికి పట్టుదల గల ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి కొనియాడబడతారు. సో ఈ సభను ఇంత తొందరగా అరేంజ్ చేసి మీరందరూ వచ్చినందుకు మీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎంపీ గారు శ్రీధర్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని రత్నాకర్ పండుగల గారిని మనకు పరిచయం చేసి వాట్ వీ నీడ్ టు డూ అండ్ హౌ వీ నీడ్ టు డూ అని తెలిపినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వన్ అండ్ ఆల్.